రాజశేఖర్ రెడ్డి గారు కూడా దానికి కారణం. ఎందుకంటే అసలుకి డాక్టర్ కనుక రాజకీయాల్లోకి ఎంటర్ అయితే అసలుకి ఆ చరిత్రలు ఎలా తిరిగి రాస్తారనేది రాజశేఖర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే తను పాదయాత్రలో 60 రోజులు తిరిగిన పాదయాత్రలో ఆయన ప్రతి ఒక్క అవ్వని కలిశాడు, గుండె బాధతో బాధపడుతున్న వాళ్ళని కలిశారు. సో ఆయన ఆయన మేనిఫెస్టోలో మనం చూసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, ఫ్రీ కరెంట్ ఉంది, తర్వాత పెన్షన్లు పెంపన్నారు, కానీ ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడలేదు. కానీ ఆయన పాదయాత్రలో ఆయన యొక్క ప్రజలు పడ్డ కష్టాలు చూసుకొని ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆరోగ్యశ్రీ అనేది సంచలమైన పథకాన్ని పేద ప్రజలకు ప్రవేశపెట్టాడు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ద హై టైమ్ టు ఎంటర్ ఇంటు ద పాలిటిక్స్ అని. ఎందుకంటే ఇవన్నీ వచ్చి మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు చూసి, తర్వాత మా తండ్రి గారి కోరిక, తర్వాత జగనన్న గారు నా యొక్క కోరికను మన్నించి నన్ను ఒక రామబాణం నాకు అక్కడ పంపించారు. చాలామంది అంటారు డాక్టర్ శ్రీదేవి అంటే జగన్ వదిలిన బుల్లెట్ అని. సో ఆ విధంగా మరి అలా వాళ్ళు కామెంట్ చేస్తున్నారండి. కంపల్సరీ నా మీద నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు, నేను ఎలానా ఈ సీట్ కొట్టాలి అనే విధంగా క్యాంపెయిన్ చేయడం.